రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో మాజీ సర్పంచ్ వట్టికుట్టి యేసుబాబు తన అనుచరులతో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, పప్పుల శ్రీనుబాబుల సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మాజీ సర్పంచ్ యేసుబాబు జనసేన పార్టీలోకి చేరికతో వెల్ల గ్రామంలో పార్టీకి మరింత బలం చేకూరిందని చంద్రశేఖర్ అన్నారు. మే నెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారం చేపట్టడం ఖాయమని పప్పుల శ్రీనుబాబు అన్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు మెచ్చి తాను ఆ పార్టీలోకి చేరినట్లు మాజీ సర్పంచ్ యేసుబాబు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చిక్కాల స్వామి కాపు, మంచం ఈశ్వరరావు, కె రాముడు, బావి, దూడల నాగభూషణం, కొమరిన వీర్రాజు, అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ బిల్డింగ్ టైంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సర్పంచ్గా గెలిచాను. తర్వాత మళ్ళా ఎంపీటీసీ నేను సర్పంచ్ పోటీ చేశాను. మా పాప సోదరులకి కూడా నేను అయితే ఎప్పుడైతే దూరం అయ్యానో అప్పుడు మాకు వచ్చేసాను. దానికి మాకు పాప సోదరులందరితో కలిసి ఉండాలని ఈరోజు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి చేయాలని వాళ్ళ సిద్ధాంతాలన్నీ మాకు బాగుంటాయి. తర్వాత మాకు కూడా అందులో కొన్ని కొన్ని జరిగింది, కష్టాలు జరిగినాయి, కొన్ని అవమానాలు జరిగినాయి. దానివల్ల నేను ఈ పార్టీలో రావడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్. మీ అందరికీ తెలుసు, రామచంద్రపు నియోజకవర్గం జనసేనకి ఒక బలమైన వర్గం అంతా కూడా, జనసేన పార్టీ అంతా కూడా ఈరోజు వాసంశెట్టి సుభాష్ గారికి టీడీపీలోంచి సీటు తీసుకోవడం వల్ల ఆయన్ని వెంటండి, మేమందరం కోసం మీ అందరం కూడా కలిపి గెలుపు తీసుకుని మీ అందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు సుభాష్ గారు, మేము అందరం కలిపి ఒట్టిగుట్టి యేసుబాబు గారు మీ అందరికీ తెలుసున్న వ్యక్తి. గతంలో టీడీపీ పార్టీ అంటేనే పెట్టినాటి నుంచి కూడా వైసీపీ పార్టీకి సేవ చేసింది. ఈగా వచ్చిన తర్వాత ఆయన సిద్ధాంతాలు, ఆయన నియమావళి అంతా ఆయనకి, భవిష్యత్ అంతా కూడా జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి, ఈ రెండు పార్టీలకే ఉంటుందని చెప్పి పూర్తిగా నమ్మి మా పార్టీ రావడం అనేది నిజంగా మాకు చాలా ఆనందకరమైన విషయం. ఆయన రావడం కాకుండా సుమారు 100 మందిని ఈరోజు ఆయన సమక్షంలో జాయిన్ చేయడం జరిగింది. సుమారు 7,000 ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో వెల్ల గ్రామంలో మగ పోలెట్లు 700 సుమారు పోలవుతుంటాయి. ఆ పోలయ్యే ఓట్లు పై 700 పోతే 5,000 ఓట్లు మాకు వచ్చే విధంగా కేటర్ అంతా కూడా వెల్ల గ్రామంలోని కేటర్ అంతా కూడా రామచంద్రపురంలోని అత్యధిక ఓట్లు ఉన్న వెల్ల గ్రామాన్ని మేము కైవసం చేసుకోవడం జరిగింది. టీడీపీ పార్టీ వారికి దీనికించి జనసేన గానీ ఈ ఊరికి ఈ సేవలకు మేము నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా వట్టుకుబాబు గారికి మేము ఆయన్ని స్వాగతించడమే కాకుండా బాధ్యత ఈ ఊరిని మిగిలిన తక్కువ వచ్చే 700-600 ఓట్లను కూడా వన్ సైడ్గా తీసుకొచ్చే బాధ్యతని ఇక్కడ ఉన్న మా ఎంపీటీసీ అయిన మన స్వామినాయుడు గారికి, అదేవిధంగా సూర్య గారికి, ఇక్కడ ఉన్న నాయకులు మొత్తం మన రమణ గారికి మొత్తం అందరికీ కూడా బాధ్యత చెప్పి ఈ ఊరంతా కూడా వన్ సైడ్గా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఉండేలా చేయని చెప్పి అలా.